హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియా సల్ట్మెంట్ ఛానల్ నేను ప్రియా అండి చాలామంది నేను కట్టుకున్న శారీని కూడా ఫుల్గా చూపించమంటున్నారు కదా ఈ ఇది వీడియో మీకోసమే స్టార్ట్ చేస్తున్నానండి ఈ శారీ వచ్చేసి లంగా ఓనీ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ ఏంటి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా ఉంది కదా కెమెరాలో అలా కనిపిస్తుంది అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న సెట్టింగ్స్లో సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏంటో మీకు తెలుసు కదండి నాట అండి ఇవైతే చాలా చాలా మంచిది చులక సిటీస్లో అయితే దొరికే పరిస్థితి లేదు కానీ మేము పల్లెటూరు నుంచి తెప్పించామండి ఇంకా దీన్ని క్లీనింగ్ ఉంది చూసారా తల ప్రాణం అంతగా వస్తుంది క్లీన్ చేసేసరికి ఇంకా విచ్చినవి వండుకోకూడదు ఈ టైప్లో ఉన్నాయో వండుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత నాట్ పుట్టు కొడుకులు క్లీన్ చేసుకున్నాం కదా అవి కొంచెం వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి చాలా మందికి ఈ కర్రీ నేను ముందలు కూడా చూపించానండి కానీ అర్థం కాలేదన్నారు అందుకని నేను మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇవి క్లీనింగ్ ప్రాసెస్ ఉంది చూసారా ఇవి చేయడం కన్నా ఇంకా నోరు మూసుకొని రెడీమేడ్గా దొరికేవి చేసుకుంటే చాలా బాగుండు అనిపిస్తుంది కానీ దీని టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఇంకా దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇవితో పోలిస్తే మనం రెడీమేడ్గా కొనుక్కునేవి దేనికి పనికిరాం ఇవి న్యాచురల్ కూడా ఇంకా దీనికి వచ్చేసి జిగటుగా జారిపోయే తత్వం ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంది ఇష్టపడతారు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో దా చేస్తారు ఇది వచ్చేసి నేను అచ్చంగా విలేజ్ స్టైల్లోనే చేసి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవి విలేజ్ పుట్టగొడుగులు అండ్ ఇది మనకి పూర్వం నుంచి వచ్చే వంటల్లో ఇది ఒక వంటకం అండి ఇలాంటి వంటల్ని మనం మర్చిపోకూడదు ఇంకా కొన్ని వందల క్యూరబిలిటీ మె మెడికల్ క్యూరబిలిటీస్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫుడ్స్ మనము అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దొరికినప్పుడు దొరికినప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకు కూడా హెల్త్ బెనిఫిషరీ థింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయాల్సినవండి సీజనల్గానే దొరుకుతాయి ఎప్పుడు పడితే అప్పుడు దొరుకు అది కూడా పల్లెటూరుల్లోనే దొరుకుతాయి అందుకనే చెప్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ట్రై చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పూర్వకాలంలో ఆకుల కింద చెట్లు కింద అడవుల్లో దొరికేవి అలాగే తినేవాళ్ళండి ఎక్కువ ఇప్పుడిప్పుడు మనకి చేతి దాకా వస్తున్నాయి కానీ ఇంతకుముందు చేతిదాకా వచ్చే కాదు మీ అందరికీ తెలియని విషయం కాదు అందుకని వాళ్ళంతా గట్టిగా ఉన్నారు వాళ్ళతో పోలిస్తే మనం ఎందుకు పనికిరామండి ఇంకా మనకు వచ్చేసి వెంటనే ముప్పై సంవత్సరాలు కూడా రాక తలికే ఇప్పుడు డెలివరీస్ అయితే మాత్రం చాలా పెయిన్స్ వస్తున్నాయి లేడీస్కి పర్సనల్గా ఎక్కువ జెంట్స్కి కూడా వర్క్ టెన్షన్ వల్ల బ్యాక్ పెయిన్ అలాగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఇవన్నిటికీ ఇలాంటి కర్రీస్ అయితే అప్పుడప్పుడైనా ట్రై చేయండి న్యాచురల్గా దొరికేవి ఇంకా ఆకుకూరలైనా కనీసం పండించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక నేను ఆనియన్స్ యాడ్ చేశానండి ఇంకంతే ఇంకేం యాడ్ చేయలేదు అందులో పోపులు కానీ ఏం యాడ్ చేసుకోక్కర్లేదు ఇప్పుడు పోపులు ఇవన్నీ మనం వేసుకుంటున్నాం అంటే మన జనరేషన్ కన్నా ముందల నుంచి కొంచెం అప్పుడు నుంచి పోపులు ఇవన్నీ వచ్చాయి ఇంతకు ముందైతే అన్నీ కలగలిపి వేసేసి ఆయిల్ అనేది పైన వేసుకొని మూత పెట్టుకునే వాళ్ళు మట్టి పాత్రలో మట్టి పాత్రలో చేసి చూపించడానికి నా దగ్గర అవైలబిలిటీ లేవు నేను తెప్పిస్తానండి ఆన్లైన్లో బుక్ చేశాను అవి వచ్చాక ఖచ్చితంగా అవి కూడా చేసుకుందాం ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది మనం పట్టుకున్నాం చూసారా అప్పుడు ఎల్లో కలర్లోనే పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా పసుపు ప్రత్యేకంగా యాడ్ చేసుకోకర్లేదు దీనివల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాలున్నా పాడవద్దు ఈవెన్ బయట పెట్టినా వన్ వీక్ పాటైతే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఇంక ఇక్కడ నేను టమాటోస్ బదులుగా టమాటో పేస్ట్ యూజ్ చేస్తున్నాను మీరు సన్న సన్న ముక్కలు కోసి యాడ్ చేసుకున్నా పర్లేదండి నేను అంత సన్నగా కట్ చేసే ఓపిక లేక పేస్ట్ పట్టేసుకున్నాను ఇంకా ఇవి ఇందులో ఉండే అన్ని న్యాచురల్ ఉండే తత్వాలే కాబట్టి చాలా బెనిఫిట్ ఉంది మీకు ఈ హెల్త్ బెనిఫిట్స్ కోసమే నేను వీడియో ఇంత లాంగ్గా తీస్తున్నానండి మీకు తెలియాలి ఇందులో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ప్రస్తుతం ఉన్న కాలంలోని మనకు ఆరోగ్య పరిరక్షణలో పుట్టుగొడుగులు అనేవి చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయండి ఎంతగానో ఉపయోగపడుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయి ఆ సంగతి మీ అందరికీ చాలామంది తెలియకపోవచ్చు ఎందుకంటే హానికారక పీ పీరి పీరాడికల్స్ ఏదో అంటారండి అది మనకి ఎందుకు వస్తుందంటే మనం కెమికలైజ్డ్ అనే ఫుడ్ తింటున్నాం ఇప్పుడు మీ అందరికీ తెలియదు కదా అవన్నీ తినడం వల్ల మనకి ఈ జబ్బు అనేది వస్తుంది అంటే ముందుగా వైట్ హెయిర్ రావడం లేదా యాంటీ ఏజ్ ముడతలు రావడం ముందుగా మనం ముసలితత్వం రావడం అలాగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రీ రాడికల్స్ రాకుండా ఉండడానికి మనకి మష్రూమ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయండి ఇవి కొన్ని వేల జబ్బులకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇది చాలామందికి తెలీదు చాలామంది అన్నం కావాలనేసి ఏ పోసుకుంటారండి అవన్నీ అక్కడ న్యాచురల్ ఫుడ్ తినండి బలంగా ఉంటారు ఇంకా ఇక్కడ ముందుగా మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా కర్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు వీటిల్లో ఉండే పోషక విలువలు కూడా చెప్తానండి ఎందుకంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా మంచిది ఇది విటమిన్లు విటమిన్స్ అనే ఖనిజాలు పుష్కలంగా దీనిలో ఉంటాయంటండి ఇందులో డి విటమిన్ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు ఎలర్జీలు దరిచేరకుండా ముఖాన్ని చాలా బాగా పనిచేస్తుంది సిరమ్స్ బాగా పనిచేస్తుంది ఇంకా ఇందులో నుంచి తీసి పుట్టగొడుగుల నుంచి తీసే సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ముసలితత్వం అనేది తొందరగా దరిచేరదు ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో చెప్పాలంటే బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బీ నైన్లు వీటిల్లో ఉన్నాయి అందుకనే విటమిన్ బి ప్రధానంగా ఒత్తిడి యాంగ్జైటీని తగ్గిస్తుంది మనం అనవసరమైన టెన్షన్స్కి గురవుతున్నాం అనుకోండి మష్రూమ్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు మనకి అనవసరమైన యాంగ్జై యాంగ్జైటీ ఉంటే దాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది సో మీరు ఇది యూస్ చేయడానికి ట్రై చేయండి నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానని అనుకుంటున్నాను ఇంకా దీనిలో అయితే ఎక్కువ ఎక్కువ ఉంటాయండి అందుకనే నేను ఇంతలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇంకా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఇందులో సో మనకు వెయిట్ లాస్కి ది బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మష్రూమ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి మష్రూమ్తో చాలా ఉంటాయండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ నేను సుమారు త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను ఎందుకంటే మష్రూమ్స్ బాగా ఉడకాలి ఇవన్నీ దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇంకా క్యాన్సర్ని అరికట్టడానికి ఇంకా ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ అని అరికట్టడానికి ఇది శక్తివంతంగా పనిచేస్తుందండి మధుమేహంకి లైట్ డైట్ ఇది చాలా అంటే షుగర్ వాళ్ళకి చాలా లైట్ డైట్ అండి ఇది పుట్టగడుగుల్లో కాల్షియం శాతం అధికంగా ఉంటుంది అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఎక్కువ మనకి అలసిపోకుండా ఉంటామండి ఇంకా రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి పుట్టగొడుగులు అనేవి ఇంత మంచిది కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తాను పొటాషియం కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుంది పలు విధాలుగా ఉంచు వండుకోవడం వల్ల పుట్టగొడుగులు పలు విధాలుగా వేడివేడిగా తింటాం కదా అది తినటం వల్ల ఎక్కువ మనకి కావాల్సిన అన్నీ దీనిలో ఉంటాయండి ఇంకా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేశాను ఇంకా తగినంత నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోండి నేను అందుకని ఎక్కువగా జీడిపప్పు కానీ కొబ్బరి ఇవన్నీ గసగసాలు నువ్వులు పేస్ట్ చేసి ఆ పేస్ట్ని యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ కర్రీస్లో కుదిరితే అవి మీరు ప్రతి కర్రీలో యూస్ చేయడానికి కూడా ట్రై చేయండి ఫ్రైస్లో అయితే పౌడర్ లా చేసి పెట్టుకోండి గ్రేవీస్లో అయితే పేస్ట్లా చేసి వేసుకోండి దీనివల్ల టేస్ట్ పెరుగుతుంది ఇంక ఇక్కడ చూసారా సాల్ట్ కారం ధనియాల పౌడరు వన్ బై వన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇంకా వాటర్ క్వాంటిటీ కూడా మనం త్రీ గ్లాసెస్ పోసింది వన్ గ్లాస్ క్వాంటిటీ వరకు అలాగా ఉడకనిచ్చుకోవాలండి బాగా ఆ తర్వాత మనము ఒక గ్లాస్ ఉమార్ ఉంది హాఫ్ గ్లాస్ వాటర్ అయినంత వరకు అంటే ఇంకా ఇది సగం క్వాంటిటీ అయినంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ మష్రూమ్స్కి పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ కోసం మనం కాన్సన్ట్రేషన్ చేయాలి మన ఫ్యామిలీని రక్షించుకునే బాధ్యత మన పైనే ఉందండి దయచేసి ఇలాంటి కర్రీస్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇంకా పిల్లలకి ఎలాగైనా అలవాటు చేయండి ఎలాగైనా అలవాటు చేసి ఇదైతే చాలా మంచి మంచి రెసిపీ ఇక్కడ చూసారు కదా అన్నీ యాడ్ చేశాను ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మళ్ళీ చెప్తాను ఎందుకంటే మధ్యలో ఎక్కువ మ్యాత్ చెప్పాను కదా మీరు కొన్ని పాయింట్స్ అయినా కర్రీనైనా మిస్ అయి ఉండొచ్చు ఫస్ట్ అయితే మష్రూమ్స్ని లైట్గా వేయించేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఎక్కువ వేయించుకోవద్దు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి వేయించుకున్న తర్వాత తర్వాత ఆనియన్స్ వేసుకోండి అదే ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత కొంచెం టమాటా ప్యూరీ లేదా టమాటా ముక్కలు వేసుకోండి అవి బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి సుమారు త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక పావు గంట పాటు హై ఫ్లేమ్లో సగం దాకా అయినంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు ఇంకా కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఇలాగ కర్రీ అంత దగ్గరకు వచ్చినంత వరకు ఉడికించుకోండి నేను పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను మీ ఇష్టం కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే విలేజ్ స్టైల్ కూడా విలేజ్లో ఏంటంటే ప్యూరీ బదులుగా ముక్కలు వేసుకుంటారు మనం ప్యూరీ యాడ్ చేసుకున్నాం అంతే నాకు సన్నగా కోసే ఓపిక లేక ప్యూరీని యాడ్ చేశానండి ఇదైతే చాలా చాలా ది బెస్ట్ కర్రీ మీ అందరికీ దీనిలో వి పోషక విలువలు తెలియాలనేసి నేను ఎంతలాగా తాపత్రయపడుతున్నాను మీ అందరికైతే ఇప్పుడు దానిలో ఉండే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మోస్ట్ క్యాన్సరస్ని తగ్గించే గుణాలు ఉన్నాయండి ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ కూడా అవసరం వెయిట్ లాస్కి ఇవన్నిటికీ చూస్తున్నాం కదా ఇలాంటి వాటన్నిటికీ ది బెస్ట్ కర్రీ వన్ ఆఫ్ ద సొల్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇమ్యూనిటీ బూస్ట్ కూడా ఉంటుంది ఇంతలాగా మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి కూడా వస్తుంది మీరైతే ట్రై చేయండి మీకోసమే నేను చెప్తున్నాను మీ హెల్త్ కూడా నా హెల్త్తో సమానమే ఇప్పుడు నా పైన ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంటే చాలా బాగుంది ట్రై చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి పిల్లలకైతే వీక్లీ టూ టైమ్స్ ఇంక్లూడ్ చేయండి బిర్యానీ లాగా నిన్న బిర్యానీ చేశాను ఇంతకు ముందు కర్రీ చేశాను ఇప్పుడు కూడా కర్రీ జస్ట్ చూపిస్తాను మీకు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆర్కై న్యూస్లో అనుకుంటే షేర్ కూడా చేయండి చాలామంది మన ఛానల్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కీప్ డూయింగ్ లైకింగ్ బాయ్ బాయ్